వైరస్ నుంచి తప్పించుకోవాలన్నా, ఆ వైరస్ వచ్చిన వారు కోలుకోవాలన్నా ప్రథమంగా కావాల్సింది రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి వయసు భయపడిన వారిలో, 10 ఏళ్లలోపు చిన్నపిల్లల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి వారంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు. అలాగని నడి వయసు వారికి ఈ వైరస్ రాదన్న నియమమేమీ లేదు. ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి ఉంటేనే ఏ వ్యాధినైనా ఇట్టే జయించగలం. మరి ఏ ఆహారం తినడం వల్ల రోగ నిరోధక శక్తి ఎక్కువ వస్తుందో తెలుసా? ఇదిగో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఏ శరీర ఇమ్యూనిటీకి వాహకంగా పనిచేయడంలో విటమిన్ ఏ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఏ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ల విష కణాలను, శరీరంలోకి చొరబడిన వైరస్లు బ్యాక్టీరియాలను బయటకు నెట్టివేసేందుకు వ్యాధి నిరోధక వ్యవస్థకు సహాయం చేస్తుంది. క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడ దుంప, బ్రొకోలి, క్యాబేజీ, కీర, మామిడి పండ్లు, కర్బూజా, ఆప్రికాట్లలో పుష్కలంగా లభించే బీటా కెరోటిన్ అనే పదార్థం విటమిన్ ఏగా రూపాంతరం చెందుతుంది. విటమిన్ సి కమలాలు, ద్రాక్షల్లో ఉండే విటమిన్ సి రక్తంలోని యాంటీబాడీస్ను, తెల్ల రక్త కణాలను వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కమలాలు, ద్రాక్షలతో పాటు కివీ పళ్ళు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ మరియు ఉడికించిన క్యాబేజీ, గోబీ పువ్వుల్లో సి విటమిన్ లభిస్తుంది. విటమిన్ డి గుడ్లు, పాలలో ఉండే విటమిన్ డి రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను చంపే ప్రోటీన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. విటమిన్ డి తిండి రూపంలోనే కాకుండా ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి నుంచి కూడా లభిస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారు చేపలు, గుడ్లు, పాలు, చీజ్, వెన్న, పన్నీరు, పుట్టగొడుగులను తినడం ద్వారా పొందవచ్చు. జింక్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జింక్ దీని ద్వారానే వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులు, జంతు మాంసం, సోయాబీన్, శనగలు, చిక్కుళ్ళు, చిరుధాన్యాలు, గింజలు, చీజ్, పన్నీరు, యోగర్ట్ వంటి వాటిలో జింక్ ఎక్కువగా లభిస్తుంది. చిన్నపిల్లలకు ఇలాంటివి పెట్టడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్లు జంతు వృక్షాల నుంచి లభించే పదార్థాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే కణాలు, యాంటీబాడీస్ను వృద్ధి చేయడంలో ప్రోటీన్ల పాత్ర కీలకం. వేయించిన శనగలు తరచూ తింటుండడం వల్ల ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. గుడ్లు, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలు, గింజలు, విత్తనాలు, పాలు, యోగర్ట్ వంటి పదార్థాలను మనం తినే భోజనంతో పాటు కలిపి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పోషకాహారంతో పాటుగా ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో వేడి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అరటిపండ్లు, బ్రెడ్ తింటూనే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రేణి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్.